హజ్యాత్రకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా ప్రారంభించారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. హజ్ కమిటీ ఆధ్వర్యంలో 2600 మంది హజ్యాత్రకు వెళ్లే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గాంధీనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో హజ్ యాత్రకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం అభివృద్దిపైనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని తెలిపారు. హజ్ యాత్రకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే సౌలభ్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు. గతంలో హజ్ యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లేవాళ్లని గుర్తు చేశారు. 2018 కంటే 19లో ఆంధ్రప్రదేశ్లో హజ్ కోటాను మరింత పెంచుతామని, హజ్ యాత్రకు వెళ్లే వారి సంఖ్య పెంచేందుకు అన్ని జిల్లాల్లో ముస్లింలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. హజ్ యాత్రికులకు సహాయకుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. హజ్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 2600 మంది హజ్ యాత్రకు వెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. హజ్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల నుంచి కూడా మత పెద్దలు అయితేమి, మరి అదేవిధంగా హజ్ సొసైటీ సభ్యులు, మరి అదేవిధంగా ఎన్జిఓ సంఘాలు, మరి సోషల్ సర్వీస్ చేసే సంఘాలను అందరూ కూడా ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే 2020కు సంబంధించిన హజ్ యాత్రకు సంబంధించి ఈరోజు అప్లికేషన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి సెంట్రల్ హజ్ కమిటీ ఇవాళ ఈ నెల 10వ తేదీ నుంచి ఏదైతే అక్టోబర్ నవంబర్ 10వ తేదీ వరకు ఆ గడువును పెట్టడం జరిగింది. ఒక నెల కాలంగా ఈ నెలలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పవిత్ర హజ్ యాత్రకు వెళ్లాల్సిన హాజీలందరూ కూడా అప్లికేషన్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. మరి ఈసారి మొట్టమొదటిసారిగా పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. మరియు ఇవాళ రాష్ట్రంలో ఉండే అందరూ మైనార్టీ సోదరులు, మరి ముస్లిం సోదరులకు అందరికీ నేను కోరేది ఒకటే, మీరందరు కూడా ఈ ఆన్లైన్ ద్వారా మీరందరు కూడా మీరు హజ్కు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో తమ అప్లికేషన్స్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు మీకు అందరు కూడా మీకు సంబంధించిన ప్రతి జిల్లాల్లో కూడా ఈ హజ్కు హజ్ సొసైటీలు, హజ్ సర్వీస్ సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఈ నెల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వాళ్ళకందరూ కూడా కోరడం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో మా మత గురువులు అయితేమి, మత పెద్దలు అయితేమి, మరియు హజ్ సొసైటీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా గత 2019లో జరిగిన హజ్ యాత్రికులకు జరిగిన కొన్ని అసౌకర్యాల గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో 2020కు సంబంధించిన హజ్లో అవన్నీ కూడా పునరావృతం కాకోకుండా సెంట్రల్ హజ్ కమిటీతో మరియు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా అవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి మేము కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం విజయవాడలో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. మొగల్రాజుపురంలోని కార్పొరేషన్ పాఠశాలలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ తొలి విడతలో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు మందులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి వైద్య సేవలు అందించేందుకు వైఎస్ఆర్ కంటి వెలుగు పేరిట ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాన్ని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ మొగల్రాజుపురంలో ప్రారంభించారు. స్థానిక కార్పొరేషన్ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ కంటి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో రాష్ట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.
ఈ క్రమంలో భాగంగా తొలి విడతగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు మందులు పంపిణీ చేయనున్నట్లు మీడియాకు తెలియజేశారు. విడతల వారీగా నిర్వహించే కంటి వెలుగు పథకం ద్వారా నవంబర్లో వయోజనులకు కంటి పరీక్షలు నిర్వహించి అంధత్వ నివారణకు తగు విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తొలి విడతలో భాగంగా ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఉచిత కంటి పరీక్షలు జరగనున్నట్లు తెలియజేశారు. యాక్చువల్గా ఈ వైఎస్ఆర్ కంటి వెలుగు స్కీమ్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఐ స్క్రీనింగ్ చేయడానికి ప్రణాళిక కోసం గొప్పగా పెట్టినది. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో స్కూల్ పిల్లలందరినీ కవర్ చేస్తున్నారు. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 16 దాకా అన్ని స్కూల్స్ని ఫేజ్డ్ మేనర్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిలిమినరీ స్క్రీనింగ్, ఐ టెస్ట్, విజువల్ టెస్ట్ అంటారు. దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెకప్ చేసినప్పుడు వాళ్ళని ఫర్దర్ సర్జరీస్కి ఆపరేషన్స్కి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్జరీస్ అనేది చేస్తారు. అది నవంబర్ మంత్ 1 నుంచి నవంబర్ 30 దాకా ఫేజ్డ్ మేనర్లో ఆ సర్జరీస్ అనేది కూడా ఫ్రీగా గవర్నమెంట్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల ఈరోజు సీఎం గారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 106 మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఉన్నాయి. 25,000 పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. ఆ పిల్లలందరికీ కూడా ఈ స్క్రీనింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వర్ణ కుటీర్ ఖాళీ చేసి టీటీడీకి అప్పగించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తిరుమలకొండపై ఇష్టారాజ్యంగా సుబ్బారెడ్డి అరాచకాలు చేస్తున్నారని ఆయన ధ్వస్మెత్తారు. తన రాజకీయ పంచాయతీలకు తిరుమలను కేంద్రంగా చేయడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రాజకీయ పంచాయతీలు చేస్తున్నారని విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి సంప్రదాయానికి విరుద్దంగా శ్రీవారి అన్నప్రసాదాలను స్వర్ణ కుటీరుకు తీసుకొచ్చి పెట్టారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డి స్వర్ణ కుటీరును ఖాళీ చేసి టీటీడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలో తీసేసిన ఓ ఉన్నతాధికారిని తీసుకొచ్చి అదే స్థానంలో పెట్టారన్నారు. తిరుమలకొండపై ఇష్టారాజ్యంగా అరాచకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. బాబాయ్ అబ్బాయిలు పులివెందుల పంచాయతీలకు తిరుమలను కేంద్రంగా చేయడం దుర్మార్గమన్నారు. పింక్ డైమండ్ పోయిందంటూ టీడీపీ ప్రభుత్వంపై నీచ రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. నేడు అధికారంలోకి రాగానే మాట మార్చి పింక్ డైమండ్ లేదంటున్నారని దుయ్యబట్టారు. భయం భక్తి లేని వారు తిరుమల చేరి తప్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పార్టీ ప్రచార కార్యక్రమాలకు వాడుకుంటున్నారన్నారు. కోట్లు వెచ్చించి గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు వేయటమేంటని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే మళ్లీ రంగులు మార్చేయాలన్నారు. ఇదంతా ఎవడబ్బసొమ్మని నిలదీశారు. పార్టీ రంగులపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఐ కేంద్రం కింద ఫిబ్రవరి 2018 ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సుమారు 222 కేంద్రాల్లో 67 లక్షల మంది సుమారు 6,21,000 కళ్ళజోళ్ళు పేదవాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం కింద అంధత్వ నివారణ మరి ఏదైతే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జయప్రదమయ్యి సామాన్యులకి పేదవాళ్ళకి వరప్రసాదం లాగా ఈ కార్యక్రమం ముందుకెళ్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా కంటి వెలుగు కార్యక్రమానికి బయలుదేరారు. రాష్ట్ర ప్రజలకి దీని మీద వివరణ ఇవ్వమని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రత, ప్రపంచ స్థాయిలో కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని వచ్చి కొలుస్తూ ఉంటాం. ఇవాళ ఒక రాజకీయాలకు వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్
స్వర్ణ కుటీర్ను అడ్డాగా చేసుకొని తిరుమలలో పంచాయతీలు చేస్తూ ఉన్నాడు, రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం అంటే స్వామివారు ఉచిత అన్నప్రసాదం ఎంత గొప్పవారైనా ఎంత పేదవాళ్ళైనా ఆ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని ఉచిత భోజనాన్ని చేస్తారు. సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద లబ్దిదారులకు 11 లక్షల రూపాయల చెక్కులను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నవరత్నాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. నేటి నుంచి కంటి వెలుగు పథకం అమలు చేస్తూ అంధత్వ నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, రాష్టంలో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలలకే నవరత్నాలు అమలు చేస్తున్నారని అన్నారు. అర్హులైన పేదలకు పెన్షన్ 2250 అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కుతుందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ జనవరి 1 నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వాహనమిత్రకు 10,000 చొప్పున జిల్లాలో 5,000 మందికి పైగా ఆటో టాక్సీ కార్మికులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కింద పిల్లలకు ఉన్న కంటి సమస్యల నివారణకు డిసెంబర్ 31 ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్ చెప్పిన మాట మీద నిలబడి పేద ప్రజలకు అనేక అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యేక యాప్ రూపొందించి ప్రజలకి మరింత చేరువవుతామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 11 లక్షల రూపాయలు 13 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని ఆయన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి నవరత్నాల కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అమలు చేసుకుంటూ ఎన్నికల మేనిఫెస్టోకు తగ్గట్టుగా మనం చెప్పినది చెప్పినట్టు చేసే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా పెన్షన్ల కార్యక్రమం, దాదాపు చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతా కూడా 1,000 రూపాయలు ఉండేది. జగన్ గారు ఎన్నికల సందర్భంలో నేను అధికారంలోకి వస్తే 2,000 చేస్తాను అని అంటే ఆయన 5 సంవత్సరాలు 2,000 అమలు చేయలే. చివరి క్షణంలో చివరి దీంట్లో చివరి నెలలో 2 నెలలు కలిపి ఎన్నికలకు సంబంధించినటువంటి దీని కింద 2,000 ఇవ్వడం జరిగింది. అంటే మోసం చేశారు 5 సంవత్సరాల పాటు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,250 చేయడం జరిగింది. దీంతోపాటు పెన్షన్లు, గ్రామ సచివాలయాలు ఫంక్షనింగ్లోకి వచ్చిన తర్వాత ఇంటింటికి తిరిగి వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి 60 సంవత్సరాలకి వయసు తగ్గించినటువంటి వారికి, దీంతోపాటు ఎవరెవరైతే అర్హులైతే వారు ఉన్నారో వారందరికీ జనవరి 1 నుంచి పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 13 మందికి ఈరోజు చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఆరోగ్య విషయంలో ప్రభుత్వము ఎంత శ్రద్ధ వహిస్తుందో, ఎంత త్వరితగతిన వారందరికీ ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పిన ఆలోచన చేస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆరోగ్యశ్రీని మరీ బలోపేతం చేశారో, ఏ విధంగా కొత్తగా 108 వాహనాలని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారో, అట్లాగే ఆరోగ్యశ్రీలో కవర్ అయినటువంటి కొన్ని వ్యాధుల్ని ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళు చికిత్స చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయం నిర్ణయించి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు. చిట్టినగర్లోని శ్రీ నగరాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. ఉభయ దాతలు భక్తులు 100,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగడానికి సహకరించిన అందరికీ దేవస్థాన పాలక మండలి చైర్మన్ పోతన బేసుకంటేశ్వరుడు కృతజ్ఞతలు తెలియజేశారు. చిట్టినగర్లోని శ్రీ నగరాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో 10 రోజుల పాటు వైభవంగా జరిగిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.
ఉభయ దాతలతో పాటు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పోతన బేసికంఠేశ్వరుడు మాట్లాడుతూ, అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారన్నారు. దసరా మహోత్సవాలకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఓం శ్రీ మాత్రమే నమః. విజయవాడ చిట్టినగర్లో వెంచేస్తున్న శ్రీ నగరాల సీతారాం స్వామి శ్రీ మహాలక్ష్మ వారి దేవస్థానం కొత్తమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్ర ఉత్సవాలు చాలా ఘనంగా ఎంతో రంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఈ 10 రోజులు ఈ విజయదశమి రోజు నాడు కూడా జనాలందరూ కూడా అమ్మవారి భక్తులకి 10 రోజులు అమ్మవారిని దర్శించుకుని వేలాది మంది భక్తులు అమ్మవారి కృపాకటసలు పాత్రలయ్యారు. అలాగే ఈ సందర్భంగా ఈ దసరా సందర్భంగా ఈ 10 రోజులకు వచ్చిన ఉభయదాతలకు అలాగే అందరికీ భక్తజనం అందరికి కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఘనంగా వేలాది మంది భక్తులు కూడా అమ్మవారి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడానికి విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు అన్నదానం అన్నీ కూడా చేసి ఉన్నాం. కమిటీ వారు ఎక్కడ ఇబ్బందులు జరగకుండా చేసి అందరికీ చక్కని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ మనందరికీ ఉండాలని, అమ్మవారి మనందరికీ సుఖసంతాలు శాన సౌభాగ్యాలు ఐశ్వర్యాన్ని సిరి సంపదలు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని దసరా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.